దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రతిరోజు బలపరచబడడానికి దేవుడు మనకు ఎంతగానో ఆయన యొక్క కృపను చూపిస్తూ ఉన్నారు. దాని విషయంలో మనందరము కూడా చాలా సంతోషించవలసినటువంటి వారం అయి ఉన్నాం. దేవుని యొక్క మాటలు ప్రతి దినము కూడా మన దగ్గరికి చేరుతున్నాయి కదా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాటలన్నిటిని బట్టి మన జీవితంలో దానికి తగిన ఆచరణ మన జీవితంలో ఉంటే ఆశీర్వాదకరమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మన యొక్క జీవితము ప్రతి పరిస్థితి నుండి, అంటే నీవు మనిషి యొక్క జీవితానికి ఏ విధమైనటువంటి జీవితం, ఏ విధమైన పరిస్థితులు అవసరమో చాలామందికి కూడా ఈ యొక్క విషయాలన్నీ తెలుసు. అయితే కొంతమందికి ప్రియులరా ఈ విషయాలు తెలియదు. వారు జీవితం అంతా కూడా జరిగిందిలే, నడుస్తుందిలే, ఏదో అవుతుందిలే అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. కానీ వారు ఎటువంటి బంధకాలలో, ఎటువంటి పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నారో, ఎటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి, మార్గాల్లోకి వారు వెళ్ళిపోయారో వారు తెలుసుకోనలేనటువంటి దుష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. నీ యొక్క జీవితానికి కొన్ని కొన్ని పరిస్థితుల నుండి విడుదల కావాలి. విడుదల లేనటువంటి జీవితం నీ యొక్క జీవితానికి, నీ కుటుంబానికి, ఈ సమాజానికి, నీ వలన దేవునికి కానీ నీ వలన నీకు కూడా ఏ విధమైన ప్రయోజనం లేదు. నీ బంధకాలు తెంపబడాలి. నీ యొక్క కాళ్ళకు వేసినటువంటి, వేయబడిన ఆ సంకెళ్ళు తెగిపోవాలి. ఈ యొక్క లోకంలో ప్రియులరా, లోకమంతా కూడా ఎంత మాయలో ఉందంటే, లోకమంతా సాతాను యొక్క ఉచ్చులోను, సాతాను యొక్క మోసములోను, సాతాను యొక్క పన్నాగములోను ఈ లోకము పడి జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఈ లోకంలో ఈ యొక్క లోకపు ప్రవాహం అంతా కూడా కొట్టుకొని పోతూ ఉంది ఆ విధంగా. అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా నేను మీకు తెలియచేసేటువంటి విషయం ఏమిటంటే, దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, దేవుని యొక్క మాటలు మనం వినుచున్నాం, నీవు విడుదల పొందాలి. లోకము ఏ రీతిగా అయితే ఈ యొక్క లోకపు ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళిపోతుందో, ఆ లోకపు ప్రవాహంలో నువ్వు కొట్టుకొని వెళ్ళిపోకూడదు. నీవు దానిలో ఒకవేళ చిక్కబడి ఉంటే దాని నుండి నువ్వు తప్పించబడాలి యేసునామంలో, దాని నుండి నువ్వు విడుదల పొందాలి యేసునామంలో. నీవు విడుదల పొందితేనే నీ యొక్క జీవితంలో యుద్ధం అనేది మానాలి, నీ జీవితంలో పోరాటం అనేటువంటిది మానాలి. నీ జీవితంలో ఉన్నటువంటి ఈ భయంకరమైన దినదిన ప్రయాస, శత్రువుతో నీకు ఏ మాత్రమును కూడా ప్రతిరోజు పని ఉండకూడదు. ఎందుకంటే నువ్వు దేవునితో నువ్వు కొనసాగిపోవాలి. దేవుని ఆత్మచేత నింపబడడానికై నిన్ను నీవు నీవు కుటుంబముగా సిద్ధపరచుకోవాలి. నీవు ఈ విధమైన బంధకాల్లో నువ్వు చిక్కబడిపోతే నువ్వు ఎప్పుడు లేస్తావు? ఎప్పుడు నీ బంధకాలను తెంచుకుంటావు? ఎప్పుడు నీవు విడుదల పొందుతావు? విడుదల పొందిన తర్వాతే నీ జీవితానికి ఒక ఆశీర్వాదం. ఎక్కడుంది విడుదల? అసలు ఎలా వస్తుంది? ఎవరన్నా ప్రార్థన చేస్తే అవుతుందా? అవుతుంది నీ యొక్క విశ్వాసమును బట్టి. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, లోకమంతా కూడా భయంకరమైన పాపములో, బంధకాలలో, భయంకరమైనటువంటి ఉచ్చులలో చిక్కుబడిపోయింది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం గాయపరచబడటం ద్వారా పాపము లేని ఆయన మన పాపములన్నిటినీ కూడా తీసివేయుటకే ఆ యొక్క శిలువ మీద ఆయన వ్రేలాడి మన కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా మన జీవితానికి ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే యెషయా గ్రంథము చదువుతున్నాను ప్రియులారా, 42:6 గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును. ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, గ్రుడ్డి వారు, బంధింపబడిన వారు, చీకటిలో నివసించుచున్న వారు. చీకటి అంటే నువ్వు చీకటిలో లైట్ ఆఫ్ చేసుకుని నువ్వు చీకటిలో కూర్చున్నావని కాదు. నీ యొక్క జీవితము ఒక చీకటి సంబంధమైన వాతావరణంలోనికి, చీకటి సంబంధమైన ప్రపంచంలోనికి నువ్వు వెళ్ళిపోయావు. నీ జీవితంలో వెలుగనేది లేదు. నీ జీవితంలో ఏ విధమైనటువంటి ప్రకాశమానమైనటువంటి పరిస్థితులు లేవు. ఆ చీకటే నీకు ఒక ఆనందంగాను, ఆ చీకటే నీ జీవితానికి ఒక సంతోషంగాను మారిపోవటం నీకు అలవాటైపోయింది. ఇంకా మనం చదివితే ప్రియులారా చూడండి, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి, ఏ విధమైన చెరసాలలో ఉన్నావు నువ్వు, ఏ విధమైన బంధకాలలో ఉన్నావు నువ్వు,
ఎవరి దగ్గర చిక్కుబడ్డావు? ఎందుకు చిక్కబడ్డావు? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఈ లోకంలో నిన్ను ఎందుకు ఆయన సృష్టించాడు, నిర్మించాడు? బంధింపబడిన వారిని చెరసాలలో నుండి విడుదల చేయడానికి అని చెప్పాడు కదా. ఎక్కడ బంధింపబడిపోయావు నువ్వు? త్రాగుడి దగ్గర బంధింపబడిపోయావా? వ్యభిచారం దగ్గర బంధింపబడిపోయావా? అల్లరుల దగ్గర బంధింపబడిపోయావా? జూదం దగ్గర బంధింపబడిపోయావా? సాతాను చేతిలో, సాతాను యొక్క అలవాట్లకు, సాతాను నీకు పెట్టినటువంటి ఎరలకు ఎలాగ నువ్వు బానిసైపోయావు? ఎక్కడ నువ్వు పడిపోయావు? ఎక్కడ నువ్వు తప్పిపోయావు? దాని నుండి దేవుడు నిన్ను విడుదల పొందమని చెప్తూ ఉన్నాడు. యేసు రక్తమును ఆశ్రయించాలి, యేసు నామమును మనము ధరించాలి, యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యాన్ని మనము ఒప్పుకోవాలి. ఆయనలోనికి ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లోనికి మనం వస్తామో, అప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడానికి మేలు చేస్తాడు. నీ బంధకాలన్నీ, నీ చీకటి వాతావరణం అంతా, నీ బంధకాలతో కూడిన నీ జీవితానికి దేవుడు విడుదల దయచేస్తాడు. గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకు అన్నాడు. మూడవదిగా, నీ కన్నులు, నీ మనోనేత్రాలు మూయబడ్డాయి. నువ్వేం చూస్తున్నావు? నీ కన్నులతో నువ్వు ఏం చూస్తున్నావు? ఏం నమ్ముతున్నావు? నువ్వు చూసింది నిజమనుకుంటున్నావు, కానీ నీ కన్నులు ఏమైపోయి తెలుసా? మూయబడిపోయినాయి. నీలో ఉన్న మనోనేత్రాలు తెరవబడాలి. ప్రిలరా, నీ మనోనేత్రము తెరవబడకుండా ఈ లోకంలో నిజ నిజాలను నువ్వు తెలుసుకోలేవు, ఏది కూడా నువ్వు ఒప్పుకోలేవు, నువ్వు అంగీకరించలేవు. అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన భయంకరమైనటువంటి అంధకారం నుండి దేవుడు అతన్ని విడుదల చేశాడు. అంతవరకు అతను ఏం చేస్తున్నాడో కూడా, ఎటువంటి భ్రష్టత్వంలో జీవించాడో సౌలు అతనికి తెలియదు. ఒకానొక దినాన్ని దేవుడు దర్శించిన తర్వాత మార్గమధ్యంలో, దమస్కు మార్గమధ్యంలో అతను కింద గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడు, పిల్లరా, అతని యొక్క కన్నులు పొరల నుండి, పొరల వంటివి రాలగా అని రాయబడింది అపొస్తలుల కార్యాలలో మనం చదివితే అధ్యాయం అంతా. నీ యొక్క కన్నులకు ఉన్నటువంటి ఆ యొక్క పాపపు పొరలు, ఆ యొక్క అంధకారం, ఈ యొక్క యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి ఏం కలిగించింది? గ్రుడ్డితనము కలిగించింది. ఎందుకు ఈ లోకంలో సత్యాన్ని విశ్వసించకుండా, నీతిని, న్యాయాన్ని, యథార్థతను వెంబడించకుండా, పాటించకుండా దుష్టుడు మనుషుల యొక్క జీవితాల్లో ఈ విధమైన భయంకరమైన కార్యాలు జరిగిస్తున్నాడు. కుటుంబాలను పతనావస్థకు తీసుకువెళుతున్నాడు. విడుదల పొంది చేస్తున్నామంలో నీకు విడుదల రావాలి. నీ జీవితంలో విడుదల లేకుండా నువ్వు ఎంతకాలం శ్రమ పడినా, కష్టపడినా, భారముతో, హింసతో, వేదనతో నువ్వు జీవితాన్ని నువ్వు నడిపించుకున్నా అది నీకు ఆశీర్వాదకరం కాదు. దాని వలన నువ్వు సంతోషించలేవు, ఆనందించలేవు, దేవునిలో నువ్వు నిలవబడలేవు. ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన ఆనందాలకు మాత్రమే పరిమితమై ఒకనొక దినాన నీ ప్రాణం విడుస్తావు. తద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఏదో తెలుసుకుని ఆయన మనకు పెట్టిన, మన ఎదుట పెట్టిన పరుగు పందెంలో ఓపికతో మన బలము ఉన్నంత వరకు నీవు, నేను, మనందరము కూడా పరుగు పెట్టాలంటే, విడుదల పొందాలి, నీవు ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరాలి. ఇదే నీకు నాకు మనందరికీ దేవుడిచ్చిన ఒక అద్భుతమైన నియమము. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని విడుదల పొందమని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని పాదాల దగ్గర నువ్వు వేచి ఉండాలి, గడపాలి, ఆయన నామమును నువ్వు ఉచ్చరించాలి. యేసయ్య నామములో ఉన్న శక్తి ఏంటో నీకు తెలియాలి. తక్షణమే నువ్వు నీవున్న బంధకాల నుండి విడుదల పొందుదువుగాక యేసునామములో. ప్రియులారా, నీ జీవితము ఒకవేళ ఇటువంటి గుడ్డితనములోను, ఇటువంటి చెరసాల బంధకాలలోను, చీకటి నివాసములోను నీ జీవితము ఒకవేళ ఉంటే, దేవుని యొక్క వాక్యము నీకు తెలియచేస్తూ ఉంది వివరణాత్మకంగా. దేవుని సేవకులైన వారు ప్రతి నిత్యము, అనునిత్యము కూడా నీతో వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ విని నీ జీవితంలో ఎక్కడ నువ్వు బంధింపబడ్డావు? ఎక్కడ నీ కన్నులు గ్రుడ్డివైపోయాయి? ఎక్కడ నీ మనోనేత్రాలు మూయబడ్డాయి? ఆలోచించి, వివేచించి దేవుని యొక్క కృపలో నువ్వు నిలబడి, దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి నిలబడితే ఆయన కార్యాలు చేయడానికి, నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు నీ కొరకు ఆయన బాహువులు చాపి, నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వు ఎప్పుడు తలుపు తెరుస్తావా అని ద్వారము దగ్గర నిలబడి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, తలుపు తట్టుచూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని విని, ఆయన రాకను నువ్వు గమనించి నువ్వు తేరుకోగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదమే, జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి నువ్వు వెళ్తావు.